పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో ఈ విధంగా రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. శాపము నిలబడటానికి కాదు దేవుని నిన్ను పిలిచింది. వాక్యం వింటున్నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒకవేళ నీ వ్యాపారములో నీవు శాపాన్ని అనుభవిస్తున్నావా, నష్టాన్ని అనుభవిస్తూ ఉన్నావా, నీ వ్యవసాయం ఫలించుట లేదా, నీ పశువులు మందలు అభివృద్ధి చెందటం లేదా, లేకపోతే నీ చదువు, నీ చదువులో అభివృద్ధి లేక ఫలితము రాక, అభివృద్ధి లేక ఆశీర్వాదం లేక శాపగ్రస్తమైన అణిచివేయబడిన పరిస్థితిలో ఉన్నావని బాధపడుతున్నావా? శాపమైన పరిస్థితులు నేను ఎదుర్కొనటానికి బాలాకు రాజు ద్వారా బిలాము ప్రవక్తను ప్రోత్సహించి ఆశీర్వదించబడిన దేవుని ప్రజల మీదకి శపించటానికి వచ్చినట్లుగా దేశంలో ఉన్న పరిస్థితులన్నీ నీ కుటుంబం మీదకి, నీ విశ్వాస జీవితం మీదకి, నిన్ను నష్టపరచటానికి, నిన్ను శపించటానికి, నిన్ను కృంగదీయటానికి, అణిచివేయటానికి శత్రువులందరూ ఒకే గుంపుగా నీ మీదకి వచ్చారా? అయినా భయపడవద్దు, నా దేవుడు నీ మీదకి శాపము రావటానికి ఇష్టపడలేదు. నీవు నమ్మిన దేవుడు, ఈరోజు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు, నీవు ఆయన యందు విశ్వాసం ఉంచితే నీ మీదకి శపించటానికి, ప్రయాణం చేయటానికి కూడా దేవుడు ప్రవక్తలకు అనుమతి ఇవ్వడు. దేవుడు ప్రవక్తతో చెప్పుచున్న మాట ఏమంటే, నీవు వారితో పాటు వెళ్ళకూడదు. బిలాము, మరొకసారి సంఖ్యాకాండములోనికి వచ్చేసేద్దాం. 22వ అధ్యాయములోనికి మరొకసారి మనం వస్తే, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 17వ వచనము నుండి చదువుకుందాం. 17వ వచనము నుండి మరలా రాజు బాలాకు రాజు మరికొంతమంది ఉన్నత అధికారులను, తన యొక్క అధికారులలో ఉన్నత స్థాయి కలిగిన అధికారులను పంపించాడు బిలాము ప్రవక్తను తీసుకురమ్మని. ఎందుకంటే వీరిని ఓడించుట, ఇశ్రాయేలుల సైన్యమును ఎదురించుట ఏ దేశం యొక్క రాజుకు సాధ్యము కాదు. ఎందుకంటే ఎర్ర సముద్రము సహితము వారి ఎదుట నిలబడలేకపోయింది. ఎర్ర సముద్రమే ఇశ్రాయేలు యొక్క ప్రయాణాన్ని ఆపచేయలేకపోయింది. ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేసి తన ప్రజలను సముద్రాన్ని దాటించి దేవుడు వారి పక్షాన ఉండి కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. దేవుని నామమునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, కాబట్టి అందుచేత బాలాకు రాజుకి ఇవన్నీ తెలుసు, అయినప్పటికీ నీవు వచ్చి నా నిమిత్తము నీవు వీరిని శపించుము, శపించుమని 2వ అధ్యాయము 17వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. నేను నీకు బహు ఘనతను కలగచేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనుక. మరలా రాజుగారు బ్రతిమలాడుతున్నాడు మనుషులను పంపించి, నువ్వేం కోరుకుంటావో కోరుకో, నువ్వు నాకు ఏమి ఇవ్వమని అడుగుతావో అడుగు, నేను నీకు బహు ఘనతను కలుగ చేస్తాను, నువ్వు కోరుకున్నంత ఇస్తాను. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీ వచ్చి నా నిమిత్తము ఈ ప్రజలను శపించుము, వీరిని శపించు, నీవు కోరుకున్నది నేను నీకు ఇస్తాను అని చెప్పి పంపిస్తూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామండి. అయితే మరలా దేవుడు వెళ్ళవద్దని చెప్పినా బిలాము ఈ ప్రవక్త బాలాకు రాజు యొక్క ఆశ చూపించిన ఆ ధనమునకు, ఆ మాటలకు ఆసక్తి చూపించిన వాడై, మరి ఆశపడిన వాడై, ఈ రాత్రి మరలా ఉండండి, నేను మరొకసారి దేవుణ్ణి అడుగుతాను, వెళ్ళమంటాడో లేదో. ఒకసారి దేవుడు వెళ్ళవద్దని చెప్పినప్పటికీ మరలా అడుగుతానని చెప్పి మరలా రాత్రి వారు నట్టి పెట్టుకుని మరలా అడుగుతున్నాడు దేవుణ్ణి, ప్రభువా వెళ్ళమంటావా? మొదటిసారి వెళ్ళొద్దన్నాడు కదా దేవుడు. వారు దీవించబడిన ప్రజలు. ఎందుకంటే ఆది కాండం 12వ అధ్యాయములో వారి పితరులైన అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, నీ నిమిత్తము నేను భూమి యొక్క వంశములన్నిటినీ కూడా నేను ఆశీర్వదిస్తాను. ఆది కాండము 12వ అధ్యాయం 1వ వచనం కనుక మనం చదువుకుంటే, యెహోవా నీవు లేచి ఈ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి యొద్ద నుండి బయలుదేరి వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా ఉండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని
నేను శపించదను. దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి వారి పితరుడైన అబ్రహాముతో చెప్పిన వాగ్దానం ఇది, నిన్ను నేను దీవిస్తూ ఉన్నాను, ఆశీర్వదిస్తూ ఉన్నాను. నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారు ఆశీర్వదించబడతారు, నిన్ను ఎవరైతే దూషిస్తారో వారు దూషించబడతారు. అంటే నీకు విరోధముగా ఏదియో, నీకు విరోధముగా రూపించబడి ఆయుధము కూడా వర్ధిల్లదు. నిన్ను శపించగలిగిన వాడు ఈ లోకములో లేడు. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదానికి నువ్వు వారసుడవు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామండి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటూ ఉన్నాడు. శపించడానికి బాలాకురాజు పిలుస్తూ ఉన్నాడు. రెండవ పర్యాయం కూడా దేవుడు అడిగేటప్పటికి దేవుడు కోపించి, వెళ్ళాలని నువ్వు అనుకున్నగొట్టు నువ్వు వెళ్ళు, కానీ ఒక షరతు ఏమంటే నీవు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్పిన మాటే నీవు చెప్పాలి. నీకు సొంతంగా నీ ఇష్టం వచ్చింది చెప్పడానికి వీల్లేదని చెప్పి దేవుడు ఆ బిలాము ప్రవక్తకు ఆజ్ఞాపించాడు. బిలాము ప్రవక్త పొద్దున్నే లేచి తన గాడిదకు గంతలు కట్టి దేవుని ప్రజలను శపించడానికి బయలుదేరాడు. వినండి, ఎవరి ప్రజలు అంటే దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలు. దేవుడు అబ్రహాము ద్వారా తన సంతతిని దేవుడు, అబ్రహాము సంతతిని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని చేత ఆశీర్వదించబడిన ఈ ప్రజలను శపించటానికి ఒక అన్యుడు, మోయాబు రాజు అయినటువంటి బాలాకు రాజు శపించటానికి ఒక యెహోవా ప్రవక్తలలో ఒకడైన బిలామును తీసుకొచ్చి శపించడానికి తీసుకొచ్చి నిలబెడుతూ ఉన్నాడు. ఆయన శపించడానికి బయలుదేరతంటే యెహోవా బిలామునకు విరోధి అయి, యెహోవా బిలామునకు విరోధి అయి త్రోవలో దేవుని దూత ఖడ్గము దూసి, బిలాము నేను వెళ్ళవద్దని చెప్పిన వీరిని దీవించాలి తప్ప ఎవరు వీరిని ఆశీర్వదించాలి తప్ప ఎవరు కూడా వీరికి వ్యతిరేకంగా శపించటానికి అనుమతి ఎవరని చెప్పేటువంటి దేవుడు బిలామునకు విరోధి అయి ఆ దారిలో నిలబడ్డాడు, ఆ త్రోవలో నిలబడ్డాడు దేవుడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామండి. ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామండి. యెషయా గ్రంథం 54:17 దేవుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు, నీకు విరోధముగా రూపించబడి ఆయుధమును వర్ధిల్లదు అని. విరోధిగా మరి ఇశ్రాయేలును శపించడానికి వెళుతున్నటువంటి బిలాము ప్రవక్తను దేవుడు ఖడ్గము దూసిన దేవదూతను పంపించి విరోధముగా నిలబడ్డాడు దేవుడు. ప్రవక్తకు కనిపించట్లేదు దేవుని దూత. అక్కడ కనపడినటువంటి, అక్కడ నిలబడినటువంటి, ఎదురుగా అత్రోవలో నిలబడినటువంటి ఆ యొక్క దేవుని దూతను ఈ ప్రవక్త చూడలేకపోతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ ప్రవక్త ధనాశతో నిండిపోయాడేమో, రాజుగారిచ్చే బహుమానాల మీద దృష్టి ఉంచి శపించడానికి వెళుతూ ఉన్నాడు. ఒకవేళ దేవుడు వెళ్ళనివ్వని, దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని ప్రజలను శపించనిస్తాడా? ఆలోచన చేయండి ప్రియులారా. దేవుని దూత ప్రవక్తకు కనిపించలేదు, కానీ అతడు ప్రయాణం చేస్తున్న గాడిద, అక్కడ నిలబడిన త్రోవలో నిలబడినటువంటి ఆ యొక్క దేవుని దూతను, ఖడ్గము దూసినటువంటి దేవుని దూతను ప్రవక్త చూడలేకపోయాడు, గాడిద చూడగలిగింది. కారణం ఏంటంటే దైవ దర్శనాన్ని ఈ ప్రవక్త కోల్పోయాడు. దేవుని యొక్క ప్రత్యక్షతను ఆ దేవదూత విరోధంగా నిలబడటం గమనించలేకపోయాడు. దేవుడే ఈ ప్రవక్తకు విరోధయ్యాడు. ఎవరి కొరకు అంటే దేవుని ప్రజలను శపించటానికి ఎవరు నిలబడినా దేవుడు వారందరికీ విరోధి అవుతాడు. చూశారా దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు? ఏమండి, మిమ్మలను ముట్టినవాడు నా కంటి పాపను తాకినట్లని వాగ్దానం చేసిన దేవుడు శపింపనిస్తాడా? వెళుతూ ఉండగా ఆ యొక్క దేవదూతను చూచి గాడిద 3 ఈ ప్రవక్త ప్రాణాలను తప్పించడానికి ప్రయత్నం చేయటం జరిగింది. ప్రిల్లారా, 27 చదువుకుందాం. యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడిన గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కు ఇచ్చెను గనుక, అది నీవు నన్ను మొమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా. చూశారా, దేవుడు ఒక ప్రవక్తకు కనిపించినటువంటి దేవుని దూత గాడిద చూచి ప్రవక్తను ఎలాగైనా తప్పించాలనే ఉద్దేశంతో ఆ దేవదూత ఎదుటి నుండి తప్పించుకోగా తనునే రక్షించడానికి ప్రయత్నిస్తుందని ఎరగలేని పరిస్థితిలో ఈ ప్రవక్త గాడిదను ముమ్మారు కొట్టాడట. దేవుడు ఆ గాడిదకు నోటినిస్తే
వాక్కునిస్తే ఆ గాడిద మాట్లాడుతుంది, నీవు నన్నెందుకు మొమ్మారు, మూడు సార్లు నీవు నన్నెందుకు కొట్టితివి. గాడిద మాట్లాడుతుంది. బిలాం అంటూ ఉన్నాడు, నీవెందుకు ఈ పని చేస్తున్నావు? నేను నిన్ను త్వరగా తీసుకెళ్ళమంటున్నాను కదా, నీవెందుకు నా ప్రయాణాన్ని ఆలస్యం చేస్తున్నావు? దేవుడు ప్రయాణాన్ని సాగనివ్వందే, దేవుడే తీసుకుని వెళ్ళనివ్వందే, వీళ్ళు ఎలా వెళ్ళగలుగుతారు ప్రియులారా? అయితే దేవుడు వద్దన్నా వెళుతూ ఉన్నాడు. అప్పుడు బిలాముకి తెలిసి వచ్చింది, నా దేవుడు నాకు విరోధి అయ్యాడు. ఈ గాడిద లేకపోతే ఎప్పుడో దేవుడు నన్ను చంపివేసేవాడు, తన దూత ద్వారా నా ప్రాణమును తీసివేసేడని తెలుసుకొని ఇప్పుడు దేవునితో ఆయన అంటున్న మాట ఏమంటే ప్రిల్లరా, 37వ వచనాన్ని చదువుకుందాం. 37వ వచనం, బాలాకు బిలాముతో 34వ వచనం చదువు. అందుకు బిలాము, 34, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదనని యెహోవా దూతతో చెప్పగా, నీకు ఇష్టం లేకపోతే వెనక్కి వెళ్ళిపోతాను ప్రభువా అంటున్నాడు. ఇప్పుడు దేవుడు వెళ్ళొద్దన్నా శపించడానికి బయలుదేరాడు, రాజుగారు ఇచ్చే బహుమానాలు కాశపడ్డాడు, వెళుతున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క గాడిద మాట్లాడటం ప్రారంభించాడో చూశాడో, నీకు ఇష్టం లేకపోతే ప్రభువా వెళ్ళిపోతాను అంటున్నాడు. దేవుని ప్రజలను శపించుట దేవునికి ఏమైనా ఇష్టమా? ఇష్టం లేకే కదా వెళ్ళొద్దన్నది. దేవుడు ఇష్టపడకే కదా ఈయన ప్రయాణాన్ని ముందుకే కొనసాగకుండా ఆఫ్ చేస్తున్నది ప్రభు. కారణం ఏంటంటే ఆ శాపమును తన ప్రజల మీదకి రావటానికి ఏమాత్రం కూడా అనుమతిచ్చేవాడు కాదు. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమని చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. వెళ్ళిన తర్వాత 23వ అధ్యాయంలోనికి మనం ఒకసారి వద్దాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 6వ వచనమును గనక మనం చదివితే, 6వ వచనం, అతడు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళినప్పుడు మోయాబు అధికారులందరితో తన దహన బలి యొద్ద నిలిచి ఉండెను. అప్పుడు బిలాము ఉపమానరీతిగా ఎట్లనేను, ఆరాము నుండి బాలాకు తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి రమ్ము, నా నిమిత్తము యాకోబును శపింపుము, రమ్ము ఇశ్రాయేలులను భయపెట్టవలెను అనెను. ఇదిగో బిలాము అంటూ ఉన్నాడు, ఏమని శపించగలను? బిలాము ఎందుకు వచ్చాడు ఇంత దూరం? బిలాము ఎందుకు వచ్చాడు ఇంత దూరము అంటే ఈ ప్రజలను శపించటానికి వచ్చాడు. కానీ వచ్చిన తర్వాత తీరా శపిద్దాం అనుకునే సమయానికి ఏమంటూ ఉన్నాడు చూడండి, ఏమని నేను వీరిని శపింపగలను? దేవుడు వీరిని శపించలేదే. దేవుడు ఆశీర్వదించిన ఈ ప్రజలను, దేవుడు దీవించిన ఈ ప్రజలను నేను ఏ విధముగా శపించగలను అని చెప్తూ ఉన్నాడు. చూశారా, మన దేవుడు శాపమును ఏం చేస్తున్నాడు చూడండి, ఆశీర్వాదముగా మారుస్తూ ఉన్నాడు. బిలాము శపించడానికి వచ్చాడు ఈ ప్రవక్త. బిలాము కొన్న గొప్ప సంగతి ఏమంటే, వరమేమంటే, ఈయన ఆశీర్వదించిన వారందరూ ఆశీర్వదించబడుతున్నారు, దీవి శపించిన వారందరూ శపించబడుతూ ఉన్నారు. శపించడానికి వచ్చాడు బాలాకు రాజు పక్షాన, కానీ శపించడానికి బదులుగా ఏం చేస్తున్నాడో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది దేవుని పిల్లలారా. 23వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. 23వ అధ్యాయము యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. చూశారా, దేవుడు ఆ ప్రజలకు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. దేవుడు తన ప్రజలకు తోడై ఉన్నాడు గనుక వారి మీదకి శాపము కానీ వారికి నష్టము కానీ రావటానికి దేవుడు అనుమతించేవాడు కాదు. 23వ అధ్యాయము 25వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. 25వ వచనం, బాలాకురాజు అంటూ ఉన్నాడు, అసలు నేను పిలిచింది ఏంటి, నువ్వు చేస్తున్నది ఏమిటి, నేను ఏమని పిలిపించాను? ఈ ప్రజలను శపించమని నేను పిలిచాను, కానీ నువ్వేం చేస్తున్నావు? వీరిని ఆశీర్వదిస్తున్నావు. శపించమని నీకు ధనం ఇవ్వటానికి, బహుమతులు ఇవ్వటానికి, నీవు కోరుకున్నంత, నీవు ఏమడిగితే అది ఇవ్వటానికి నేను ఇష్టపడి నిన్ను ఇన్నిసార్లు నేను రావని చెప్పినా కూడా నేను బ్రతిమలాడి పిలుచుకున్నానే, నీవు శపించమంటే ఏం చేస్తున్నావు? నీవు
ఆశీర్వదిస్తున్నావు ఏమిటి కారణం అని చెప్పి బిలామును అడిగాడు రాజు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామండి. బాలాకు రాజు అడుగుతూ ఉన్నాడు. మరొకసారి చదువుదాం వాక్య భాగాన్ని. అందుకు బాలాకు, నీవు ఏమాత్రమును వారిని శపింపను వద్దు. ఒక పని చేయి, నువ్వు శపించవద్దు, దీవించవద్దు. శపించమంటే దీవిస్తున్నావు. ఇదేంటండి, శపిద్దామని వచ్చాడు ప్రవక్త, కానీ దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మారుస్తున్నాడు. నీ శత్రువులు నిన్ను శపించినా, నిన్ను గిట్టని వారు నిన్ను అణగదొక్కాలని చూచినా, లేకపోతే నీ ఉద్యోగములో, నీవు చేస్తున్న ఉద్యోగంలో సహచరులు నిన్ను అణిచివేయాలని చూసినా, నీవు చేస్తున్నటువంటి వ్యాపారంలో నీ తోటివారు లేకపోతే నిన్ను అణగదొక్కాలని చూస్తున్న వారు ఎంతోమంది ప్రయత్నాలు చేసినా, దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగానే మారుస్తాడు. ఇప్పుడు బాలాకురాజు అంటాడు, నీవు వీళ్ళను శపించను వద్దు, దీవించను వద్దు. రెండు చేతులు పైకి దేవుని స్తోత్రం చెబుతాం. ఎందుకంటే నేను శపించమంటే నువ్వేం చేస్తున్నావు, వీరిని దీవిస్తున్నావు, ఆశీర్వదిస్తున్నావు. ఇక్కడ మనం గమనిస్తే ప్రియులారా, బిలాము కూడా శపించాలనే ఉంది. ఇశ్రాయేలు ప్రజలను శపిస్తే రాజు గొప్ప బహుమానాలు ఇస్తాడు. కోరుకున్నంత ఇంటి బంగారాన్ని, ఇంటి అంత బంగారాన్ని, ధనధాన్యాలను, నేను కోరుకున్నంత ధనాన్ని నాకు ఇస్తాడు, కాబట్టి నేను శపించాలనే వచ్చాడు ఈ యొక్క బిలాము ప్రవక్త. కానీ దేవుడు అతని నోటి వెంట శాప వచనాన్ని, దేవుని ప్రజలకు విరోధముగా ఒక్క శాప వచనం కూడా ప్రవక్త నోటి వెంట రాకుండా దేవుడు ఆప్ చేసేసాడు. ప్రిలారా, ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. మన దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ శాపమును చెప్పండి, ఆ శాపమును ఆశీర్వాదంగా మారుస్తున్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామండి. శపించడానికి వచ్చిన ప్రవక్త ఏం చేసి వెళ్ళాడు వీళ్ళను చెప్పండి, ఏం చేసి వెళ్ళాడు? ఆశీర్వదించి వెళ్ళాడు. బైబిల్లో ఇస్సాక్ అనే ఒక దైవ సేవకుని కూడా మనం చూస్తాం. ఆది కాండములో మనం ఒకసారి చూస్తే, ఇస్సాకును నాశనం చేయాలని, ఇస్సాకును పతనం చేయాలని, ఇస్సాకును అణిచివేయాలని శత్రువులు, ఇస్సాకు బావి తవ్వుతుంటే 26వ అధ్యాయం ఆది కాండములో ఇస్సాకు బావులు తవ్విస్తూ ఉన్నాడు. శత్రువులు ఆ బావులను, ఇస్సాకు త్రవ్వినటువంటి బావులను శత్రువులు వచ్చి మరలా పూడ్చివేసి వెళుతూ ఉన్నారు. జలలు కలిగిన బావులను దేవుడు ఇస్సాకునకు ఇస్తుంటే, ఆది కాండము 26వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం ఒకసారి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. అబ్రహాము త్రవ్విన బావులను పూడ్చివేసిరి. ఇస్సాకు బావి త్రవ్వుతుంటే, త్రవ్విన ప్రతి బావిలో జలలు వస్తుంటే, ఆశీర్వాదం ఉబ్బుతుంటే, జలముల ఓట కనబడుతూ ఉంటే, గిట్టనటువంటి శత్రువులు జగడమాడటం ప్రారంభించారు. ఈ నీరు మాది, ఈ జలములు. 20వ వచనం కనుక చూస్తే, అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరి. గనుక వారితో తనతో కలహించినందున, కలహాలు పెట్టుకుంటున్నారు, ఆశీర్వదించబడుతున్నారని. ఎందుకో తెలుసా? ఇస్సాకు అంతకుముందు వచనాల్లోనే 26వ అధ్యాయము 12వ వచనం చూస్తే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించాను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. ఇస్సాకు గొప్పవాడవటం, ఇస్సాకు దీవించబడటం, ఇస్సాకు అభివృద్ధి చెందటం, సహించలేని లేకపోతే ఓర్చుకోలేనటువంటి శత్రువులు జగడమాడటం ప్రారంభించారు. జగడమాడటం, గొడవాడటం, లేకపోతే అతడు త్రవ్వినటువంటి బావులను సొంతం చేసుకోవటం, వారు బలవంతంగా వాటిని ఆక్రమించుకోవటం ప్రారంభించారు. వాళ్ళందరూ మూకుమ్మడికి ఒకరోజు ఇస్సాకు దగ్గరికి వస్తే ఇస్సాక్ ఏం చేశాడు తెలుసా? 26వ అధ్యాయములోనే 29వ వచనం చూద్దాం ఒకసారి. 28వ వచనం చూద్దాం. 28వ వచనము నుంచి, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి, గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలెననియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమి చేయక
నిన్ను సమాధానముగా పంపివేసితిమే. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామండి. ఆ ఇసాకు బావులు లాక్కుంటానికి, ఇసాకును ఎదగనివ్వకుండా అభివృద్ధి చెందకుండా అడ్డుకోటానికి వచ్చిన ఈ శత్రువులందరూ కూడా ఏం చెప్తున్నారంటే, నీకు మేలే చేస్తాం తప్ప నీకు ఎన్నడు కీడు చేయు. మీ దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు నీకు కీడు జరగనిచ్చేవాడు కాదు. నీకు కీడు చేయాలని, నిన్ను నష్టపరచాలని, నిన్ను అణిచివేయాలని, నిన్ను పతనం చేయాలని మేము ప్రయత్నం చేసినా మీ దేవుడు సహించే దేవుడు కాదు అని చెప్పి శత్రువులు ఇసాకు ఎదుట ఒప్పుకొని సమాధానం పడి తన గృహాలకు వెళ్ళారు. వారు వెళ్ళేటప్పుడు ఇసాకు శత్రువులకు ఆ క్రింద వచనములో చూస్తే, 30 వచనములో అనిరి, అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామండి. చూడండి, దేవుడు శాపమును ఆశీర్వాదముగా మార్చే దేవుడు. ఇస్రాయేలు ప్రజలను శపించడానికి వచ్చిన బిలాము చేత శాపం వచ్చినాన్ని రానియకుండా, శపించడానికి వచ్చినటువంటి బిలాము చేత దేవుడు ఆశీర్వదింపచేశాడు. ఇసాకు బావులన్నీ లాగేసుకుని అవసరమైతే పూడ్చివేసి ఇసాకును నష్టపరుచుకుందామని చూసినటువంటి, నష్టపరుచుదామని చూసినటువంటి శత్రువులందరినీ దేవుడు ఇసాకు ఎదుట మరి దేవుడు వారిని నిలవకుండా చేశాడు, వారితో సమాధాన పడేటట్లుగా చేశాడు. కారణం ఏంటంటే, మన దేవుడు శాపమును ఆశీర్వాదముగా మార్చే దేవుడై ఉన్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామండి. ఈ ఉదయం ఈ వాక్యం ఉంటున్న దేవుని బిడలారా, ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు శాపములో ఉన్నావు అనుకుంటున్నావా, ఏ ప్రయత్నం చేసినా శత్రువులు నన్ను దెబ్బతీస్తూ ఉన్నారు, లేకపోతే నాకు ఎక్కడికి వెళ్ళిన అభివృద్ధి రావట్లేదు అనుకుంటున్నావా, ప్రభు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఉన్న ప్రతి శాపమును దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు, దేవుడు నిన్ను ఫలింపచేస్తాడు. ఇస్రాయేల్ ప్రజలకు తోడై ఉన్న దేవుడు, అలాగే ఇసాకును ఆశీర్వదించిన దేవుడు, అభివృద్ధి పరిచిన దేవుడు, నీ మీద ఉన్న ప్రతి శాపమును దేవుడు తీసివేసి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ వ్యాపారము, నువ్వు చేస్తున్న ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించి దేవుడు నిన్ను దీవించునుగాక. నీ కొరకు నేను ప్రార్థన చేయాలనుకుంటున్నా. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు నీ ప్రియబిడ్డలు ఎవరైతే ఈ మాటలు విన్నారో, ఈ నీ సత్య సందేశాన్ని విన్నారో, వారందరిని మీరు ఆశీర్వదించండి. అయినను మా దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చనని ధర్మశాస్త్రములో రాయబడిన సంగతులు, నెహెమ్యా కాలములో దేవా, నెహెమ్యా, ఎజ్రా, యూదులు నాయన ధర్మశాస్త్రములో రాయబడిన ఈ మాటను చదివిన తర్వాత ధైర్యం పొందారు. దేవుడు మాతో ఉన్నాడని, మా మీద ఏ శాపమును ఉండనీయడని, ఏ దోషమును ఉండనీయడని, ఏ యొక్క నష్టమును కలగనీయడని వారు తెలుసుకొని నిన్ను స్తుతించినట్లుగా, ఈ నీ మాటలు విన్న నీ ప్రియబిడలందరినీ మీరు దీవించమని, వారు ఆరోగ్యపరముగా, ఆర్థికపరముగా, ఉద్యోగపరముగా, నాయన వారు చేస్తున్న వ్యవసాయంలో, వారు మేపుకుంటున్న పశువులు, వారు కలిగిన ప్రతి పనిలో ఏ విధమైన నష్టాలు అనుభవిస్తున్నారో నాకు తెలియదు, కానీ వారిని శాపములో నుండి ఆశీర్వాదములోకి నడిపించమని, శాపగ్రస్తమైన పరిస్థితులన్నిటినీ దీవెనగా ఆశీర్వాదకరంగా మార్చి మీ నామానికే మహిమ తెచ్చుకోనమని, ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించి అభివృద్ధి పరచమని, యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి బ్రతిమిలాడి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైస్తవా.